अंदर की नमस्कार नीन हर्ष श्रीराम अंतर्वेदी प्रसेंट तूर्प गोदावरी जिला अंतर्वेदी चापल मार्केट इकड़ते समुद्र दरके चाला चापल इकडनी वेरे राष्ट्रक एक्सपोर्ट इकड़ापल मार्केट यह विधाजु वीडियो चूदा ओके मलकीपुर सर का बोट मीदेन अड़ा कदमी हारबर काकीना कदा दूर ओके इला वच्चे इक अमेस्तार इकड़ चाला बोटल इकड़ना जल्दी चल मन के इक जल्ले चूँ मत बोट मत जल्ले मे जल्ले अभी इवन मत जल्ले बूट अंत टेक चेपल बोटल चुद मन वेरे बोट मन बोट चेपल अम्मेहरा निरा समुद्र के बाने किरटल अलवाट अट मन कला
ఓకే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీకు చేపలు చేయాలి ఉంటాయి కదా, చిన్న జల గురించి చూస్తున్నారే, అంటే అమ్మేహారు నిన్న దొరకవు, మీకు దొరకవా? బాగుంటదండి జల్ అది, ఓకే మీకేం దొరుకుతాయండి మీ మీ బోట్లో? తోరలు దొరుకుతాయి. తోరలు దొరుకుతాయా? ఓకే చేప అనమాట, చేప పడుతుంది. ఒక్కొక్క కోళ్ళకి ఒక్కొక్క చేప దొరుకుతుందా? దీనికి సోర్లు పడతాయి, దానికి తలగలే కవాళ్ళే గొరసలే. అదే అంటే వేరు వేరు బోట్లు వేరు వేరు చేపలు తెస్తున్నారు కదా, మీ బోటుకి ఒక్కొక్కటి వస్తుందా? మా వల్ల మాకు తోద పడతాయి. మీ దాంట్లో తోరలే పడతాయా? పొడవగా ఉంటాయి కదా చేపలు, అవి కూడా మీ దాంట్లో పడతాయా? మీరు బాగా సముద్రం లోపలికి వెళ్తారా? ఒక 50 మైళ్ళు 70 మైళ్ళు అంత దూరం వెళ్తే కానీ పడవండి. ఓకే మన వాళ్ళు ఈ ఎదరికి వెళ్ళి లోకల్కి వెళ్ళి వచ్చేస్తారు మన వాళ్ళు, కొంచెం లోపలికి వెళ్ళి సముద్రంలోకి. నలభై బార్లు 30 బార్లు బాగా వెళ్తే 70 బార్లకి ఈ బోట్లు వెళ్తాయి. ఓకే స్పీడ్ బోట్లు అయితే వెళ్తాయి 90 100. మీకు తుఫాను వచ్చినప్పుడు తెలుస్తుందండి? వచ్చేస్తారా? తుఫాన్ వచ్చినా వచ్చేస్తారా? వెళ్ళిపోతారా? వాళ్ళు పొడేసినా వాళ్ళు పొడేసినా దరికొస్తా అంతే, మాకేం తెలియదు. మీకు మీకు లోపల తుఫాన్ వచ్చింది ఏం పెట్టింది తెలియదు, అసలు మామూలుగా ఉంటుంది అక్కడ కూడా. ఎప్పుడు వాళ్ళు పడేసానుకో దరికొస్తా అంతే, దరికొచ్చిన తర్వాత తుఫాన్ రా అంటారు అంతే. ఓకే మామూలుగా తెలియదు తుఫాన్ ఉన్నట్టే. అవైతే మనకి సముద్రం ఎలా నేర్చుకుంది ఎనిమిది గంటలు వెళ్తారు, వెళ్ళడానికి పడుతుంది మీకు వారం రోజులు పడుతుంది అండి మీరు వెళ్ళి రావడానికి. మరి అప్పటిదాకా చేపలు ఏం చేస్తారు? మరి కూలింగ్ బాక్స్ ఉంటాయి లోపల, దాంట్లో వేసుకుంటారు. ఏమో పాడవే ఫోన్లు ఎలా అవుతాయి మన ఇందులో ఒక 7 రోజులు 8 రోజులు పెట్టుకున్నా కొనుక్కున్న వాళ్ళు కదా, 7 రోజులు 8 రోజులు వాళ్ళు పెట్టుకుంటారు. మళ్ళీ చేప చేపలాగానే ఉంటుంది. ఇంకోటి ఈ బోటు అంటే మీరు వేరే వాళ్ళు అండి దాంట్లో పనిచేస్తారా? మీరు ఈ ఓనర్ వేరేగా ఉంటారే, బోటు ఓనర్ వేరేగా ఉంటారు. మీకు మరి డబ్బులు ఎలా వస్తాయి? మరి మాకు ఖర్చులు తీసుకుని తీసి చేసాకు. ఓకే ఖర్చులు రాయిపోయినా కట్టపోయినా అన్ని తీసేసి చేసాకు. శిరసాగం ఇస్తారా మీకు మొత్తం? అన్ని వచ్చిన డబ్బులు శిరసాగం చేసేస్తారా? ఖర్చులు అన్ని తీసేసా? అన్ని తీసి ఖర్చాకు దొక్కితే ఖర్చులాగే రాస్తే 500 అంటే దగ్గర దగ్గర 50 వేలు బచ్చ 20 వేలు అంటే రేషన్ 20 వేలు తర్వాత ఇక కట్ట గిట్ల పోయినా 5 వేలు ఒక మినిమం 5 వేలు 75 వేలు 75 లక్ష దగ్గర దగ్గరికి 1 లక్ష రూపాయలు తీసి మాకు ఖర్చు. ఇప్పుడు ఏమన్నా గిట్ట మొత్తం అంత ఇప్పుడు మనం వెళ్ళి వచ్చినా 1 లక్ష రూపాయలు తీసి 2 లక్షలకు వచ్చాయి అనుకో, 1 లక్ష రూపాయలు తీసి 50 లక్షలు వాళ్ళ సగం మాకు సగం మీకు సగం ఆయన సగం మీరు అందరూ పంచుకుంటారు. ఇప్పుడు 50 వేలు మందిమంది వెళ్ళాము ఇంగ్కి ముందా పర్లేదు వస్తాయా రోజుకి ఎలా నమ్మకూడదు ఒక్కొక్క రోజు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి వాటర్ బాకింది మళ్ళీ వాండర్ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ వెళ్తారు. అలా ఉంటాయన్నమాట మీ జీవితాలు పాపం. మరి పిల్లల్ని చూసుకోవడానికి ఎప్పుడు వెళ్తారు మరి మీరు? నాలుగు రోజులు ఇక్కడ ఉన్నారు. ఏటాడికి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతారా? అలా ఏటాడికి కాకినాడ వెళ్ళిపోతారు, అప్పుడు పిల్లల్ని చూస్తాకెళ్తారు.
సిగ్నల్ ఉంటదండి సముద్రం లోపలికి వెళ్తే లేదండి ఒక 10 మైళ్ళ పడుతుంది 10 మైళ్ళ వరకు సిగ్నల్ ఉంటది అక్కడ నుంచి సిగ్నల్ ఉండదే అక్కడ నుంచి సిగ్నల్ ఉండదు 10 మైళ్ళ దాటతే అక్కడ వరకు మాట్లాడుకుంటారు అక్కడ నుంచి మాట్లాడుకోవడానికి ఉండదే ఫోన్ చేస్తే ఆయిల్ పట్టుకున్నారు అనుకుంటారంటే కాదండి మీకు సముద్ర ఒడ్డు ఉందని ఎలా తెలుస్తూ ఉంటది దీంట్లో ఉంటదా దీంట్లో జీపీఎస్ అయి ఉంటాయి అలాగే ఉంటది మీకు కూడా బోట్ కి ఉంటాయండి మీకు ఇస్తారా ఉంటదా లోపలికి వెళ్తారు కదా పక్కలు ఎక్కువ దూరం వెళ్ళరమాట అది కనిపిస్తుంది మీకైతే జీపీఎస్ ఆన్ చేసుకుంటారా ఇది సముద్ర రోడ్డు అని తెలుస్తుంది ఓకే అండి వైజాగ్ ఇది కాకినాడ ఇది అని చెప్తుందా పీడి చేసి ఉంటుంది మరి మీరు చదువుకోలేదు కదా మరి మీకు ఎలా తెలుస్తుంది చెప్తారు దాంట్లో ఏ ఊరు వెళ్తున్నారు ఏముంటది వైజాగ్ కూడా ఎట్టుకుంటాం అంతే వైజాగ్ ఎట్టుకుంటాం అనుకో 310 ఎట్టుకున్నాను పేరింగు 310 ఎట్టుకుని ఏదో దానికి వెళ్తుంది అలా లెక్క వేసుకుంటాను ఓకే మీకు అలవాటు అయిపోతుంది చాలా సార్లు వెళ్తూ ఉంటారు కదా అడ్డం పార్క్ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే దాని మీద 150 నెంబర్లు ఉంటాయండి నెంబర్లు బట్టి వెళ్ళిపోతారు మీరు చదువుకోలేదు కదా నెంబర్ పెట్టుకుంటాం నెంబర్ పెట్టుకుంటారు మీరు అబ్బా చాలా టెక్నిక్ ఉపయోగిస్తున్నారు మీరు భోజనం అయ్యి మామూలుగానే వండుకుంటారా పడుకోవడం ఎక్కడ పడుకుంటారండి మీరు ఇక్కడ సముద్రంలో దోమలు ఉండవా ఎండాకాలంలో కూడా కూలింగ్ గా ఉంటదండి పడుకోవడం అయితే ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు మీరు ఓకే సార్ థ్యాంక్ యూ ఇవన్నీ చేపలండి మొత్తం అంతా ఇప్పుడే సముద్రంలో ఆటకెళ్ళి మొత్తం బోట్లు అన్నీ ఇక్కడికి వచ్చినాయండి మొత్తం ఒకసారి అయితే ఈ బోట్లు చూడండి చాలా పెద్ద పెద్ద బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే సముద్ర పీతలు అండి అవి ఇప్పుడే సముద్రంలోకి వేటకెళ్ళి ఇప్పుడే చేపలు తీసుకొచ్చారు వీళ్ళు అయితే ఇక్కడ అయితే ఒకసారి చూడండి కొన్ని పీతలు ఉన్నాయి ఇవి కూడా పీతలే ఇందులో ఇందులో యువతలండి ఇక్కడ ఇంకో బోర్డు వచ్చింది చూడండి ఇది కూడా పీతలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా అది
ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఇవి అయితే పీతలు, ఇవైతే గొరకల టైప్లో చేపలన్నమాట. ఇవన్నీ ఎక్కువగా సముద్ర పీతలు ఎక్కువగా ఉన్నాయి. ఇవైతే సందువ అండి, చిన్న సైజు సందువ అన్నమాట. ఎప్పుడు వెళ్తారండి బోటుకి? రాత్రి వెళ్తారా? మామూలుగానే. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళారు? వారం రోజులు చేపలు అండి అవి. ఓకే ఓకే. ఏం చేపలు అండి అవి? బంతులా బంతులా బంతులా? బాగున్నాయి, బంతుల కింద ఉన్నాయి. ఒక చేప పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడే సముద్రంలో యాడికెళ్ళి ఇప్పుడు వచ్చారు నెలలో. అయితే టేక్ చేప ఉంది, టేక్ చాలా పెద్దగా ఉంది. ఎలా పట్టు దొరకలాంటి సరి కట్టినానా? ఇప్పటి వరకు అయితే మనం ఈ అంతర్వేది ఫిషింగ్ హార్బర్లో చాలా జిల్లాల నుంచి అయితే చేపల బోట్లు ఇక్కడికి వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చేపల్ని సెపరేట్ చేసుకుంటారు వాళ్ళు, అంటే పీతలు రొయ్యలు అలాగే ఏ చేపలకి ఆ చేపలకి సెపరేట్ చేసుకుని అప్పుడు అమ్మకానికి తీసుకెళ్తారు అన్నమాట. వీళ్ళు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి అవస్థలు పడతారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనం ఈ వేలం పాటల అంతర్వేదిలో ఏ విధంగా ఉంటాయో ఒకసారి అయితే మనం చూద్దామండి. ఓకే. ఇది ఏం చేపమ్మా? పార. ఇది వచ్చి రైలు. అయితే
కదండి అంతర్వేదిలో చేపల వేలం పాటలైతే ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమై ఉంటుంది. నెంబర్స్ 1, 2, 3, 4 అని ఆర్డర్ ప్రకారంగా ఉంటాయి కదండి. వీళ్ళు అయితే రివర్స్లో పరుగుతారు అన్నమాట. 100 అంటే 10,000 అని అర్థం, 99 అంటే 9,900 అని అర్థం, 100, 99, 98 అని రివర్స్లో పలుకుతారు అన్నమాట. మీకు చాలా వీడియోలు అయితే ఇలా చెప్పడం జరిగింది. ఇరవై ఎనిమిది
ఇదొచ్చి టేక్ చేప అండి చాలా పెద్దగా ఉంది కట్ చేశారు మాట ఇది తిరిగితే బాగుంది సొక్కలో వదిలే వదిలేండి వంద తొమ్మిది 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 తొంభై తొంభై తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు తొంభై తొమ్మిది తొమ్మిది తొంభై ఎంత ఉంది ఎనభై ఎనభై ఏడు ఎనభై రెండు ఎవరిది ఇది ఎనభై ఒకటి రాసుకోండి ఎనభై ఒకటి రాసుకోండి ఎనభై రెండు అబ్బాయి ఎనభై ఉండదు చూడమే ఎనభై రెండు ఇది చూసారు కదండి ఇక్కడ వేలపాట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ సీజను అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే సంక్రాంతి పండుగ ముందున్నాయి కాబట్టి చాలామంది అయితే చేపలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా అయితే ఇక్కడ అంతర్వేదిలో చేపలు ఎలా కొనుక్కోవాలో చాలామందికి తిక్కమగ్గం ఉంటుందన్నమాట, అర్థం కాదు. ఇప్పుడైతే మీకు ఈ పాటలు అర్థమై ఉంటుంది. డైరెక్ట్గా మీరు వచ్చి ఎక్కువ చేపలు కావాలి కనుక వీళ్ళు పాడే పాటలను బట్టి మీరు ఎక్కడైతే స్టాప్ చేయాలనుకున్నారో అక్కడైతే వాళ్ళకి గట్టిగా చెప్తే అక్కడైతే పాట ఆగిపోతుంది అన్నమాట. ఆ విధంగా అయితే మీరు ఇక్కడైతే చేపలు కొనుక్కోవచ్చు. ఇది ఈ అంతర్వేదిలోని చేపల మార్కెట్లో వేలం పాటలు అయితే ఓకే.